हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल रमीजा रहमान चैनल। इवाल्ट मन स्पेशल स्वीट रेसिपी वच्चेसी गुलाबी पुवुलु। चाला टेस्टीगा क्रिस्पीगा तिन्ना कोद्दी तिनालनिपिंचे मंची रुचिकरमैन वंटकं गुलाबी पुवुलु। ई रोज फ्लवर्स नी चाला मंदी एंतो इष्टंगा इष्टपड़ी मरी तिंटारु। एंतो ईजीगा टेस्टीगा एला चेयालो मीकु चूपिस्तानु। स्किप चेयकुंडा चिवर वरकु चूडंडी। क्रिस्पी गुलाबी पुवुल कोसम ఒక బౌల్ తీసుకొని లీటర్నర వాటర్ తీసుకోవాలి। అందులో ఒక 1/2 కేజీ షుగర్ యాడ్ చేసి కరిగే వరకు కలపాలి। ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక 3 eggs వేసుకొని బాగా బీట్ చేయాలి। చూసారు కదా, బీట్ చేసిన తర్వాత ఇంకొక బౌల్ లో కేజీ మైదా పిండిని తీసుకొని ఈ బీట్ చేసిన ఎగ్స్ ని అందులో వేసి బాగా కలపాలి। అలా కలిపిన తర్వాత ఇంతకు ముందు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ని కొంచెం కొంచెంగా అందులో పోసుకుంటూ కలుపుకోవాలి। ఇలా కలుపుతూ కన్సిస్టెన్సీ కొంచెం థిక్ గా ఉండేలా చూసుకోవాలి। ఇలా కలిపిన దానిని ఒక గంట సేపు నాననివ్వాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని గులాబీ పువ్వులు చేయడానికి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేయాలి। అలాగే అందులోనే గులాబీ గుత్తిని ఆయిల్ లో పెట్టి వేడి చేయాలి। గులాబీ గుత్తి బాగా వేడి అయితేనే గులాబీ గుత్తికి పిండి అంటుకుంటుంది। గులాబీ గుత్తి ఆయిల్ లో పూర్తిగా మునిగేలా చూసుకోవాలి। పక్కన పెట్టుకున్న కన్సిస్టెన్సీ లూజ్గా క్రీమీగా ఉందో లేదో చూసుకోవాలి। లేకపోతే కొంచెం వాటర్ కలుపుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా కలుపుతూ ఉండాలి। ఇలా జారుడుగా మరీ తిక్కుగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఇలా జారుడుగా ఉండాలి। ఇప్పుడు ఆ వేడెక్కిన గులాబీ గుత్తిని తీసుకొని ఆయిల్ బాగా వేడి అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। వేడి అయ్యి ఉంటే ఆ గులాబీ గుత్తిని తీసుకొని పిండిలో మూడో వంతు ముంచాలి। మొత్తంగా ముంచకూడదు, అలా ముంచి దానిని తీసి మళ్ళీ ఆయిల్ లో పెట్టి కదుపుతూ ఉంటే గులాబీ పువ్వు సెపరేట్ గా అవుతుంది। ఒకవేళ అవ్వకపోతే
ఒక తువ్వ గాని నైఫ్ తో గాని వదిలించాలి మొదటి 1 2 గులాబీ పువ్వులకి ఇలా అంటుకుంటుంది తర్వాత అది బాగా వేడైన తర్వాత సెపరేట్ గా దానికి అంతట అదే వదిలేస్తుంది అలాగే గులాబీ పువ్వును టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మళ్ళీ ఆ గులాబీ గుత్తిని ఆయిల్ లో పెట్టి అలాగే మళ్ళీ మూడవ వంతు వరకు ఉంచి మళ్ళీ ఆయిల్ లో పెట్టి దానిని వెదిలించాలి అలా షేక్ చేస్తూ ఉంటే గులాబీ పువ్వు గులాబీ గుత్తిని వదిలేస్తుంది గులాబీ పువ్వు బాగా మరి మాడిపోయే వరకు కాకుండా చూసి తీసుకోవాలి అలా వదిలించిన తర్వాత ఆ గులాబీ గుత్తిని పక్కన ఆయిల్ లో పెట్టు ఉండాలి ఈ లోపు ఇంతకు ముందు వేసిన గులాబీ పువ్వుల్ని అటు ఇటు తిప్పి చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి ఈ విధంగా పిండి మొత్తం ఇలాగే వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న గులాబీ పువ్వుల్ని చల్లారిన తర్వాత గాలిపోలేని డబ్బాలో వేసి స్టోర్ చేసుకోవచ్చు గాలిపోలేని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే క్రిస్పీగా చాలా రోజుల వరకు అలాగే ఉంటాయి ఈ గులాబీ గుత్తి స్టీల్ సిల్వర్ సామాన్లు అమ్మే షాపుల్లో దొరుకుతుందండి కరెక్ట్ గా రౌండ్ గా ఉందో లేదో చూసి చెక్ చేసుకొని తీసుకోవాలన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా టేస్టీగా కరకరలాడే గులాబీ పూలు రెడీ మీ ఇంట్లో మీ పిల్లలకే కాకుండా పెద్దలకి కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ లో చేయండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ రమీజా రెహమాన్స్ ఛానల్ Please like, share and subscribe our channel. Thanks for watching. Malli kaluddam inko kotta video lo. Bye.